విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏపీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వివిఎస్ఎస్ చైతన్య డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని ధనలక్ష్మీపురం శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థులకు నాసిరకమైన ఆహారం పెడుతూ తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చైతన్య ఆరోపించారు. శ్రీ చైతన్య పాఠశాలలోనే భోజనాన్ని పరిశీలించిన అనంతరం విద్యార్థులతో కలిసి వారు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వివిఎస్ చైతన్య మాట్లాడుతూ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పి తల్లిదండ్రులను మోసగించి లక్షలు లక్షలు తీసుకుని రెసిడెన్షియల్ పేరుతో విద్యార్థులకు పురుగులు అన్నం పెడుతూ తీవ్ర క్షోభకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. అంతేకాకుండా వారిని బట్టి కొట్టించి చదువుల పేరుతో మానసికంగా శారీరకంగా విశ్రాంతి లేకుండా ఇబ్బందులకు గురి చేస్తూ హింసిస్తున్నారని వారు ఆరోపించారు. ఇలాంటి హింసలు ఉండాయి కాబట్టే శ్రీ చైతన్య విద్యా సంస్థలలో విద్యార్థులు ఆత్మహత్యలకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయకుండా విద్యార్థుల నుండి లక్షలు లక్షలు పిండుకుంటూ పురుగుల అన్నం పెట్టడం సిగ్గుచేటని వారు దుయ్యబట్టారు.